పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో జాప్యం ఎందుకని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రశ్నించారు. ఈరోజు సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు ప్రజలకు సొంతింటి కళ అందరినీ ద్రాక్షగా తయారైందని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న ఇళ్లు లేని నిరుపేదలు అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని పేద ప్రజలకు ఆశలు పెడుతూ రెండు సార్లు అధికారంలోకి రావడం జరిగిందని కానీ ఇప్పటివరకు సిరిసిల్లలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివార్లోని 2015 సంవత్సరంలో 1260 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించేపట్టి ఇప్పటి 5 సంవత్సరాలు అయిపోతుందని అవి పూర్తయినా కూడా ఇప్పుడు అప్పుడు అని పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని వెంటనే పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలని అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అందించాలని మండేపల్లి ఇందిరమ్మ కాలనీలో నిర్మాణ దశలో ఆగిపోయిన ఇళ్లను కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ, అనాల్ దాస్, గణేష్, సిపిఎం నాయకులు సూరం పద్మ, గోవింద్ లక్ష్మణ్, గడ్డం ఐలయ్య గారు పాల్గొన్నారు. చెప్పి ఆశలు పెట్టించి ఓట్లు తండ్రులు తప్పించి తీరా వాళ్ళని చూస్తే పెద్ద వాళ్ళ ఆశ నెరవేర్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తలేదు. కాబట్టి ప్రజలను మాయమాడాలని చెప్పకుండా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సీనియర్ పార్టీగా డిమాండ్ చేస్తాం. లేకుంటే రాబోయే కాలంలో ఈ డబుల్ బెడ్రూమ్ కొరకు, అట్లాగే సారంపేట పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు కట్టించే కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం తెలియజేస్తాం. సిరిసిల్ల పట్టణంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మరి తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివార్లో 1260 ఇళ్ళు ప్రభుత్వం నిర్మించింది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రజలకు గత సంవత్సరం దసరా వరకే ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఇళ్ళ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ మళ్ళీ ఈ సంవత్సరం కూడా దసరా దగ్గరకు వస్తూ ఉంది. అయినా కూడా ఎలక్షన్స్ ముగిసి 8 నెలలు కావాల్సింది. ఆ మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మరి పెన్షన్స్ కానీ, వీడి పెన్షన్స్ కానీ, విద్యార్థి పెన్షన్స్ కానీ, చేనేత పెన్షన్స్ కానీ మరి మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి కూడా పెన్షను మరి రాని పరిస్థితి. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇక్కడ దాదాపుగా 1000 మంది కూడా అప్లికేషన్ పెడుతూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా రేషన్ కార్డు కూడా అందే పరిస్థితి. మరి దీనికి సీపీ పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే మరి అర్హులైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసి వెంటనే డబుల్ బెడ్రూమ్ గుర్తించాలని చెప్పి సీపీ పార్టీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మరి పేద పక్షాల నుండి ముందుండి మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.